ఔషధ సుగంధ పరిమళాల కలయికతో నిత్యం మన ఆహార భాగమైన మొక్క కరివేపాకు. కూరగాయలు ఎన్ని ఉన్నా కరివేపాకు ఆకులు పడందే వండే కూరలకు రుచి సువాసన రాదు. కరివేపాకులోని ప్రత్యేకత అలాంటిది మరి. అయితే ఇటీవల కాలంతో కరివేపాకుతో కారం, పచ్చళ్లు, సూప్స్, మసాలాలు తయారు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అంతేకాకుండా కరివేపాకు ఆకు నుండి నూనెలు కూడా తయారు చేస్తున్నారు. ఈ నూనెను వంటకు మరియు సబ్బులలో, స్ప్రేలలో వినియోగిస్తున్నారు. కొన్ని మందులలోనూ, ఔషధాలలోనూ కరివేపాకును విరివిగా వినియోగిస్తున్నారు. ఒకప్పుడు ఇంటి పెరటికే పరిమితమైన కరివేపాకు నేడు వాణిజ్య పంటలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పంటను విస్తారంగా వేస్తారు. కరివేపాకు సాగుపై ప్రత్యేక కథనం. తెలుగు రాష్ట్రాలలో కరివేపాకు చిరునామాగా మారింది పెదవడ్లమూడి గ్రామం. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న గ్రామం కృష్ణానదికి అతి చేరువుగా ఉంది. ఇక్కడ నీటి సదుపాయం ఎక్కువగా ఉంటుంది. బోరు ద్వారానే ఇక్కడ పంటలు పండిస్తారు. వాణిజ్య పంటల్లో సాగు జూదంలా మారిన పరిస్థితుల్లో ఇక్కడ రైతులు నల్లరేగడి భూములలో కరివేపాకు పండిస్తున్నారు. ఈ పంట యొక్క ఆకులు నాణ్యతగా ఉండటంతో వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. గత 20 సంవత్సరాలు బట్టి మేము ఈ గ్రామంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఒక 700 ఎకరం దాకా కరివేపాకు సాగు అవుతూ ఉంటుందండి. ఈ కరివేపాకు అప్పుడు బాగా ఆదాయం బాగా ఉండేది. రైతులందరికీ చక్కగా పంట దున్నే పని లేకుండా 20 సంవత్సరాల అట్లా ఉంటే కరివేపాకు ఆదాయం బాగా ఉంటుందని అందరూ దీనికి శ్రమ తక్కువ అని చెప్పి దీనికి ఎక్కువ అలవాటు పడ్డారండి. రాను రాను ఇది మనకిక్కడ దోమ వలన కంట్రోల్గా దోమ కంట్రోల్ అవక దీనికి నాగజముడు అనే ఒక పిండి నల్లి అది కరివేపాకు ఇగుళ్ళ మీద వచ్చేసి అది కరివేపాకుని పట్టి కరివేపాకు దాంట్లో నాణ్యత కోల్పోతుంది. కోల్పోయి కరివేపాకు పెరగట్లేదు, పెరగక చచ్చిపోతుంది. అందువల్ల బాగా డ్యామేజ్ అయిపోయిందండి. దాని మూలాన కరివేపాకు ఇక్కడ అంతరించిపోతుంది. ఇవాళ ప్రస్తుతం ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడన్నా కానీ ఒక 50 ఎకరం కన్నా లేదు. అదను మార్కెట్ కాడ అందుబాటులో దీనికి ఒక కమిషన్ కుట్లు కానీ ఇట్లాంటివి లేదండి. మార్కెట్ అందుబాటులో లేక దళారులు కోసుకెళ్ళి దీన్ని అమ్ముకొని వాళ్ళకి డబ్బులు వస్తే మాకు ఇస్తున్నారు, లేకపోతే మాకు ఇవ్వట్లేదు. అదేమంటే నాణ్యత కోల్పోతుంది, ఇక కరివేపాకు లాభలేదన్నారు. ఇప్పుడు ఇది నరసరావుపేట దగ్గర కోటప్పకొండ, లేదా ప్రకాశం జిల్లా దర్శి, అనంతపురం జిల్లా తాడిపత్రి, ఇటు ఎక్కువ కొత్త స్థాయిల్లో అటు ఎక్కువ వేస్తున్నారండి. అక్కడ పంట నాణ్యత బాగా ఉంటుంది. ఇక్కడ పంట మీద కాడ అక్కడ ఏంటంటే రీసెంట్గా వేయటం మూలన ఈ దోమ కానీ ఇట్లాంటి చీడపేడలు లేకుండా కరివేపాకు అక్కడ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని వ్యాపారస్తులంతా అక్కడికి వెళ్ళి అక్కడ కొనుగోలు చేసి అక్కడ నుంచి తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇటు విశాఖపట్నం ఇటన్నీ బొంబాయి ఎక్స్పోర్ట్ అన్నీ అక్కడ నుంచి బాగా అవుతున్నాయండి. ఇక్కడ కరివేపాకు వడ్ల పెదవడపూడి గ్రామంలో మరుగున పడిపోయింది. ఇక్కడ క్వాలిటీ లేదు. మన అదేమైనా శాస్త్రవేత్తలు అడిగితే వాళ్ళు పంట మార్పిడి చేయాలండి, పంట మార్పిడి ఇక్కడ దోమ ప్రత్యేకంగా నివాసం ఏర్పరచుకుంది, పంట మార్పిడి చేయాలి, అందువల్ల కరివేపాకు మీకు అవ్వదని చెప్పారు. అందువల్ల మేము కరివేపాకు చాలామంది తీసేసి కొంతమంది ఏమో అంతర పంటగా దాంట్లో మూలగలని అరుట్లని వేస్తున్నారు. అంత కరివేపాకు లైన్గా ఉండట్లేదు, అందువల్ల నాణ్యత కోల్పోవడం వల్ల మాకు మార్కెట్ రావట్లేదు, కరివేపాకు తీసేసేవండి. గుంటూరు జిల్లా పెదవడ్లమూడి గ్రామంలో సాధారణంగా కరివేపాకు చెట్లు 4 నుండి 6 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతాయి. కానీ వ్యవసాయ భూములలో నాటినప్పుడు చెట్లను పొదల్లాగా పెంచుతూ 2.5 అడుగులు ఎత్తు పెరిగగానే కోతలు జరుపుతారు. నాటిన 2వ సంవత్సరం నుంచి 4 నెలలకు ఒక కోత చొప్పున సంవత్సరంలో 3 కోతలు కోస్తారు. ఒకసారి నాటితే 25 నుండి 30 సంవత్సరాల వరకు నిరంతరాయుతంగా దిగుబడిని ఇవ్వటం, మార్కెట్ పరంగా ఆశాజనక ధరలు ఉండటం వలన మెట్ట ప్రాంతాలలో, ఎర్ర నేలలో, నల్ల రేగడి భూములలో కొంతమంది రైతులు కరివేపాకు సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కరివేపాకు రేటు అనేది మార్కెట్లో ఆకు నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మా తాతల కాలం నుంచి ఇక్కడ కరివేపాకు సాగు చేస్తున్నారు. సుమారు 4 దశాబ్దాల నుంచి చేస్తున్నారు. ఇక్కడ రోజు 4 లారీలు హైదరాబాదు, 7 లారీలు మద్రాసు వెళ్ళేది. ఒకప్పుడు నాకు తెలిసిన కాడి నుంచి ఇప్పుడు 100 కట్టలు కూడా వెళ్ళలేదు. కరివేపాకు సాగు అనేది వారసత్వంగా వస్తుంది.
టన్నుల కొద్ది దిగుబడులు తీస్తున్నామని, లాభాలు అర్జిస్తున్నామని, అయితే సాగులో తెల్లదోమ అనే వైరస్ సోకడం ద్వారా పంట సాగు తగ్గుతుందని రైతులు అంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పంట సాగు తగ్గిపోతుందని, కొత్త ప్లేస్లో వేయడం ద్వారా తక్కువ పెట్టుబడి అవుతుందని రైతులు అంటున్నారు. వాన పడినప్పుడు పంటకు వైరస్ సోకుతుందని రైతులు అంటున్నారు. మేము 20 సంవత్సరాలుగా కరేపాకుల్లో పండిస్తున్నాము. ఇంతవరకు మాకు ఇప్పటి వరకు బాగానే ఉంది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి బాగోట్లేదు, కానీ దోమకాటు బాగా ఎక్కువైపోయింది. రాను ఇంకా కరేపాకు పండించలేమోనని మాకు దిగులుగా ఉంది. కరేపాకు ఎత్తేస్తామేమోనని బాధగా ఉంది. ఇక మేము చేయగలిగింది ఏమీ లేదు. సరైన మందులు రావట్లేదు, సరైన మందులు ఇవ్వట్లేదు. చాలకై పంటలకు సరైనది అందుబాటులో లేదు. రైతులు చాలా నష్టపోతున్నారు. గత 20 సంవత్సరాల నుండి కరివేపాకు సాగు చేస్తున్నామని, దాని ద్వారా లాభం పొందుతున్నామని రైతులు అంటున్నారు. అయితే గత 2 సంవత్సరాల నుండి దోమపోటు ఎక్కువగా ఉంటుందని, ఎన్ని మందులు కొట్టినా ప్రయోజనం లేదని, దీంతో ముందుకు సాగు చేయలేమేమోనని రైతులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దీని ద్వారా నష్టం జరుగుతుందని, అందుకే పంటలను మానుకుందామని అనుకుంటున్నామని రైతులు అంటున్నారు. కరేపాకు వేసాము. కరేపాకు వేస్తే మాకంతా నష్టమే వస్తుంది. దోమ మందులు కనిపెట్టిన వాళ్ళు లేరు, మందులు ఇచ్చిన వాళ్ళు లేరు. మేము చాలా నష్టపోతున్నాము. కరివేపాకు సాగు ద్వారా ఒకప్పుడు మంచి లాభాలు పొందామని, అయితే తెల్లదోమకి సరైన మందు కనిపెట్టాలని, లేకపోతే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసినా మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని రైతులు అంటున్నారు.